న్యూస్కు స్వాగతం. దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడం వలన ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిన వారంతా కూడా తిరిగి వారి రాష్ట్రాలకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి వారికి ఉపాధి లేకుండా ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారని, చాలామంది లాక్డౌన్ కారణంగా ఏ పని లేక కుటుంబ పోషణ కూడా కష్టంగా ఉందని, ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకున్న పంచాయతీరాజ్ మంత్రి గారు పంచాయతీరాజ్ కమిషనర్ గారు 3 రోజుల క్రితం ఉపాధి హామీ పథకం ప్రారంభించమని చెప్పినందువలన రేపటి నుండి ఈ కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుందని, కరోనా వ్యాప్తి విస్తృతంగా ఉన్నా తగిన జాగ్రత్తలు తీసుకుని వ్యక్తికి మధ్య 3 అడుగుల దూరం పాటిస్తూ మాస్కులు ధరించి ప్రతి ఒక్కరూ కూడా ఉపాధి హామీ పథకంలో పనులకు రావలసిందిగా అనంతసాగరం MPDO మధుసూదన్ రావు గారు తెలియజేశారు.